కవితను కొనుక్కొని కేటీఆర్ను కొనుక్కొని మేమేం చేసుకోవాలే పనికిమాలిన బ్యాచ్ కవిత మల్లికార్జున్ ఖర్గేకి ఫోన్ చేసింది కవిత ఆమెను తీసుకపోలే కదా నేను అద్దానన్నా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చే దాంట్లో కార్యక్రమంలో బిడ్డను ఎందుకు తీసుకురాలి సంతోషరావుని ఎందుకు తీసుకురాలి ఏం సార్ నమస్తే తెలంగాణ గారు మీరన్నా అడగాలి కదా ఎందుకు అవ్వాలని తీసుకురాలే తీసుకురాకపోతే ఆమె అలిగింది తెల్లాలి మల్లికార్జున ఖర్గేకి ఫోన్ చేసింది అలా కాంగ్రెస్ పార్టీ జాతీయ సీనియర్ ఆఫీస్ బీరర్ నాకు ఫోన్ చేసిండు అగో మీ దోస్తు మా ఖర్గే సార్ ఫోన్ చేసింది మా కాబోయే అధ్యక్షుడికి ఫోన్ చేసింది కాంగ్రెస్లో కత్తదాట అన్నది సార్ అన్ని ఉట్టి మాట అయ్యని భయపెట్టిస్తున్నా అని చెప్పి అది ఆమె ఆమె ఫోన్ చేసినట్టు వాళ్ళ అయ్యకి లీక్ ఇచ్చింది వాళ్ళ అయ్య లాగుదడిచింది మా ములాయం సింగ్ యాదవ్ చనిపోతే ఆయనకి నివాళులు అర్పిస్తేందుకు సంకల్ వేసుకొని పోయిండు ఆ పోయేటప్పుడు ఎక్కేటప్పుడు కూడా ఫ్లైట్ మెట్ల పక్కకి ఉంచుకున్నాడు ఫోటోలు అలా వాడాలని నాయబడినే ఉన్నది నా బిడ్డే అని చూపెట్టుకోనికి ఆడ లక్నోల నాలుగు ఫోటోలు దింపి ఇక పీకిడి వెళ్ళి వీకు ఢిల్లీలో ఉంటుండే నేను ఐదు రోజులు ఈడు ఉండొద్దు అని పంపించేసిడు హైదరాబాద్ ఈ మీడియా కోసం డ్రామా చేసిండు ఆమె ఫోన్ చేసింది మల్లికార్జున ఖర్గేకి ఈ ముసలివాడేమో మేము కొంటున్నామని అని చెప్తున్నాడు అంటే ఎంత దుర్మార్గం అండి ఇది ఆ కేసీఆర్కి వచ్చిన బూతులు నాకు రావు తిట్లు గనిగానం రావు నాకు దీనికంటే పెద్ద దుర్మార్గం ఉంటుందా అండి దివాలా కోరుతానం అన్నట్టు ఇదిగా మీరు అడగకంటే ముందే చెప్పిన మీకు ఆన్సర్ మీకు అంతే ఆన్సర్ చెప్తే కదా బ్రదర్ అసలు మీటరు పెట్టాలని నాకు ఎలక్ట్రిసిటీ బిడ్డలు నేను చదివిన నాకైతే కనబడలే మరి పాకిస్తాన్ ఎలక్ట్రిసిటీ బిల్ చదివిండా వీడు వీడు బంగ్లాదేశ్ వాడు ఓడన్నా అన్నాడు యూజ్ ఫెలో ఆ హరీష్ రావుకి మా రగన్న ఎలక్షన్లన్నీ అడిగిన తీసుకురారా బా బిల్ అని ఇలాంటి వరకు రాడు లంబుగాడు ఎవరన్నారే ఎలక్ట్రిసిటీ బిల్లు లేనే లేదు మీటర్ పెట్టాలనే లేదు దరిద్రుడా నువ్వు ఏడికెళ్ళే కొంటున్నావు పది రూపాయలకి ఇరవై రూపాయలకి అప్పు ఇచ్చి కొంటున్నాడు మళ్ళా అప్పు మళ్ళా బీజేపీ ప్రభుత్వం వచ్చి తీర్చాలి అప్పు పైసలు కూడా ఇత్తలేడు నువ్వు కొనుక్కొస్తే అలాగే పైసలు కట్టు లేకు నీకు శాతం అయితే నువ్వు జనరేట్ చేసి నీ రాష్ట్రానికి సప్లై చేయి గంతే ఉన్నదనలా తప్ప బిల్లు పెట్టాలని ఏడా లేదు ఎలక్ట్రిసిటీ బిల్ మీ ఎంత కరెంటు వాడుతున్నది ఇండ్ల పొలాలల్లా రైతులు ఎంత కరెంట్ వాడుతున్నాడు కేసీఆర్ ఎంత తాగుతున్నాడు దేనికి మీటర్ అవసరం లేదు మెజర్మెంట్ అవసరమే లేదు రాష్ట్రం ఎడికెళ్ళి తెత్తున్నది తెత్తుంటే కొనుక్కొని తెత్తుంటే బిల్లులు కట్టేది సింపుల్ ఏది ప్రజల సమస్యలు డైవర్ట్ చేయనికే పైసలు పట్టిస్తాడు ఈడే పంపుతాడు పైసలు వాన్ పోలీసు వాళ్ళని పంపుతాడు వాన్ కారే ఉంటుంది ఆ పోయే డబ్బా ఛానల్ కొనుని అదే చూపిస్తా ఉంటుంది వాడు మనుషులే పోతారు ఆ పనికి మా స్వామి ఎవరు వాళ్ళు ఎవరు అక్కడ కూర్చున్న నలుగురు ఎమ్మెల్యేలు సెకండ్ హ్యాండ్ వాళ్ళు వాళ్ళని వీళ్ళు కొంటారు అట బీజేపీ మాకు ఏం సంబంధమే లేదు లేదు ఆ దగ్గర ఇంకా వీడియోలు ఉన్నా ఏం పీక్కుంటున్నారా పెట్టు ముందర మరి మీడియా దేవుందరా ఏం చేస్తున్నావు రోజు రాత్రి పంటను తింటున్నావు పాటలు పాత పాటలు విన్నట్టు కిషోర్ కుమార్ పాటలు విన్నట్టు ఏ సార్లు డిమాండ్ చేసినా మేము బీజేపీ కదా పెట్టు బయట పెట్టు కవిత అనేది కదా ఊడుకుంటారనే కవిత బీజేపీలో ఆయన సస్పెండ్ చేద్దాం కవిత రోడ్లను వండడానే ఆయన ఇమీడియట్గా సస్పెండ్ అయ్యా బండి సంజయ్ గారు డిమాండ్ నేను నట్టగారి మీద డిమాండ్ కవిత రోడ్డు నాకు వంటే ఆయన బయట పెట్టుమను సస్పెండ్ చేయమని చెప్తాం సారా వ్యాపారం చెప్తే అనుకుందానే మా పార్టీ మల్లికార్జున్ ఖర్గే ఫోన్ చేసింది నేను చెప్తున్నా కదా అలా జనరల్ సెక్రటరీ చెప్పిట్టు నాకు ఈ పేరు తీసుకుంటే బాగుండదు నేషనల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నాకు చెప్పిట్టు మా నాయన దోస్తులు ఫోన్ చేసిండు నేను ఎవడగొట్టినా అని తెలుసు హిందూరు ప్రజలు బండకేశు దుక్కిరని తెలుసు ఫోన్ చేసి చెప్పిండు మీ దోస్తు ఫోన్ చేసింది మా పార్టీలకు కతుందట అంటే అంత బోగదు సార్ అంత అలా నాయన దూరం పెడుతుండని చెప్పిన అందుకని అలిగినట్టు ఉంది ఆమె నువ్వుకే అలుగుతుంది అమెరికా పోతుంది పిలగాలని నిన్నే ఇచ్చి పెట్టిపోతుంది తాతని వీక్క తినాలని అసలు ఈ బ్లాక్మెయిలింగ్ బాగా చేస్తుంది సార్ ఆమె అని చెప్తే ఆహా అని చెప్పి వాళ్ళు కూడా లైట్ తీసుకుని అంటే ఆనెస్ట్గా ఆయన ఉద్దేశం ఏమన్నా తెలుసా వాళ్ళకు కూడా వద్దట వాళ్ళకి డిపాజిట్లు దిక్కులేవు ఆళ్ళకు కూడా ఈ వద్దట అంటే అంత గొప్ప పేరున్నది మేడం బీషం మాకెందుక సోలార్ పవర్ ప్లాంట్ పెడితే బిల్లే రాదు సోలార్ పంప్ సెట్ పెడితే బిల్లే రాదు కరెంట్ వస్తుంది బిల్ రాదు అది ఆలోచన ఎట్లున్నది ఆ ఆలోచన ఎట్లున్నది ఒక రాష్ట్రంలో చేసి చూపించినాము వేరే తొంభై శాతం సబ్సిడీల మీద ఇస్తున్నాము ఈ ఆలోచన ఎట్లున్నది ఈ పనికి మాల భాష ఎట్లున్నది టిఆర్ఎస్ ఉంది కచరా భాష ఫ్రీ ఇస్తున్నా ఫ్రీ అరే ఫ్రీ ఎవడిస్తున్నాయా ఫ్రీ పైసలే అవి ఎవడు ఎవడు ఫ్రీ ఇస్తున్నాడు ఈ దేశంలో ఎవడేం ఫ్రీ ఇస్తలేడు ప్రజల పైసలు ప్రజలకి ఇస్తున్నారు మంచి స్కీమ్స్లు ఇస్తున్నారు మేము ఆయుష్మాన్ భారత్ పెట్టినాం ఐదు లక్షలు పెట్టినాం సంపన్నుల దగ్గర ట్యాక్సులు వసూలు చేస్తున్నాం ప్రజలకి ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం మూడు కోట్ల పైన ఇల్లు కట్టినామని ప్రధానమంత్రి చెప్పిండు కరెక్ట్ లెక్క మూడు కోట్ల ఇరవై లక్షల పైన ఇల్లు కట్టినాం ట్యాక్సులు వసూలు చేస్తున్నాం గరీబులకు ఇల్లు కట్టిస్తున్నాం అందులో అరవై తొమ్మిది శాతం మహిళల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం ఇక్కడ ఏం చేసిండు గిఫ్ట్ కి ఆన్సర్ చెప్పురా అంటే ఎమ్మెల్యేలను కొంటుర్రు పైసలు పట్టించినాం నా బిడ్డను కొంటుండ్రు నా కొడుకుని ఎత్తుకపోతుండ్రు ప్రజలు వేటి చేస్తున్నారు నీ గత్త రెత్తడితే ఎత్తుకపోతారని కేసీఆర్ దరిద్రం వదిలిపోతుంది పీడ వదిలిపోతుంది రాష్ట్రానికి